నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీనివాసుడు పంచామృతాలతో సాక్షాత్తు నారాయణ రూపంగా కీర్తించబడే సుదర్శన చక్రం ఒక్కటే. బిలకుట క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలిసారిగా చక్ర స్నానం సేవను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రపంచంలో కొండబెట్టకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రెండవ స్థానానికి తీసుకుపోయేందుకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి సేవకులుగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరి సేవాభావంతో అందరం కలిసి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి చేసుకోవడానికి ఆ స్వామివారి సాక్షిగా ముందుకు అడిగేస్తామని చెప్పి తొలి అడిగేసాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. మేము చేయగలిగినంత వరకు శక్తి వంచన లేకుండా సంకల్ప బలంతో మాత్రమే దేవుని సేవ మాత్రమే ముందుకు అడిగేస్తూ అందరినీ కలుపుకొని ఈనాడు ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతంగా స్వామికి అత్యంత వైభవంగా నలుమూలలా కీర్తి వ్యాపించే విధంగా ఆ స్వామివారు మా చేత చేయించారు. ఈ కీలక ఘట్టంలో మాతో సహకరించి మా అందరికీ పూర్తి స్థాయిలో సహకారం ఇచ్చిన ముఖ్యంగా మూత సేవకులకి నేను ప్రణామిల్లి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ ఆవేశాలు ఉన్ని ప్రతంలో తెలియక తెలిసిన తర్వాత ఆగమ శాస్త్రం ప్రకారం కార్యాన్ని నెరవేరుద్దామంటే ఈనాడు వాళ్లే ముందుకు వచ్చి స్వయంగా మాకు సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్వామివారి సేవకుల్లో ప్రథమ సింహభాగం కూడా వారికే దక్కే విధంగా కూడా మేము ఆ స్వామివారికి గిట్టలో కూడా శాశ్వతంగా రాయబోతున్నాం. స్వామివారికి ఎండోమెంట్ డిపార్ట్మెంటు ప్రభుత్వం అందరం కలిసి కూడా ఏ విధంగా ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనే అంత కూడా త్వరలోనే గ్రామంలో కూడా ఒక స్థానిక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి అధికారులు స్థానికులు శాసనసభ్యులు గారు రావిడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సహకారం నిన్ననే ఆ స్వామివారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ వర్యులు ఎండోమెంట్ కమిషనరు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుని ఆ స్వామివారి సేవలని ఆ స్వామివారి కీర్తి పరిశీలని నలుదిక్కులా వ్యాపింపజేసేదానికి మేము అహర్నిశలు పలు పెరగకుండా సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమో నారాయణాయ.